హలో ఫ్రెండ్స్, నా పేరు జగదీష్, మీరు చూస్తున్నారు జేకే ట్రిక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వాట్సాప్లో ఇండివిజువల్ చాట్స్ ఎలా లాక్ చేయాలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు నేను చేసే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీరు నా వీడియోస్ని jktricksblog.blogspot.com అనే వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఈ వెబ్సైట్కి నా ఛానల్లోనే డైరెక్ట్గా లింక్ ఉంది. మీకు వాట్సాప్ లాక్ అని ఒక యాప్ ఉంది. ఈ యాప్ని యూజ్ చేసి వాట్సాప్లోని ఇండివిజువల్ చాట్స్ని లాక్ చేసుకోవచ్చు. ఈ యాప్కి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. యాప్ ఓపెన్ అవ్వగానే మీకు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమంటుంది. ప్రస్తుతానికి ఏదో ఒక పాస్వర్డ్ పెట్టేస్తాను. ఇలా పాస్వర్డ్ని సెట్ చేసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేయండి. కింద ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బాటమ్ సైడ్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తే మనము లాక్ చేసుకోవడానికి చూపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, లాక్ వాట్సాప్ చాట్స్ అని, దాన్ని ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు యాక్సెసిబిలిటీ పర్మిషన్ అడుగుతుంది, దాన్ని గ్రాంట్ చేయండి. ఈ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు తిరిగి వాట్సాప్ చాట్ లాకర్ యాప్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ యాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ లాక్ వాట్సాప్ చాట్స్. దీన్ని ఓపెన్ చేయగానే మనకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు ఏ చాట్ని లాక్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. కన్వర్సేషన్ ప్రొటెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు ఈ చాట్ని నేను ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా పాస్వర్డ్ ప్రెస్ చేయాలి. ఇలా మీరు ఎన్ని చాట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా నేను ఇప్పుడు ప్రస్తుతానికి రెండే పెట్టాను. మీరు ఎన్ని చాట్స్నైనా లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ యాప్ని క్లోజ్ చేసేయచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఉండాల్సిన పనేం లేదు. మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే లాక్ చేసిన చాట్ని ఓపెన్ చేస్తే ఖచ్చితంగా పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ కొట్టంగానే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు.